స్వాగతం. హైదరాబాద్ చెట్లు నాటడమే కాదు, నాటిన చెట్లను కాపాడడం కూడా గొప్పని సైబరాబాద్ కమిషనర్ సజ్నర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ప్యారెడ్ గ్రౌండ్ లో శుక్రవారం సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోలీస్ కమిషనర్ వివి సజ్నర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి, సపోటా, జామ చెట్లను ఆయన నాటారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ముందుగా పోలీస్ సిబ్బంది, మీడియా మిత్రులకు అభినందనలు తెలిపారు. మన గవర్నరైన ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు ఈ ఒక కార్యక్రమం చేపట్టారు, చాలా అభినందనం. వాళ్ళకి అందరు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో నాకు కూడా 99 టీవీ యాంకర్ రోజా ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి ఈరోజు నేను కూడా ఇక్కడ మన సైబరాబాద్ కమిషనరేట్లో 3 చెట్లను నాటడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే చెట్లు నాటడం వల్ల మనకు పర్యావరణం మంచి ఉంటుంది, మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం మంచి ఒక పాస్ ఆన్ చేసినట్లు ఉంటుంది. సో ఇలాంటి అందరు కూడా చెట్లు నాటాలి. నాటడం కాకుండా అది కాపాడుకోవడం కూడా ఒక వాళ్ళు ఒక డ్యూటీ. అది ఏదో మనం పెట్టాను, నేను అన్ని చెట్లు పెట్టాను అనకుండా వాళ్ళు కాపాడడం ముఖ్య పని వాళ్ళది. సో ముఖ్యంగా నేను ప్రజలందరూ కూడా కోరేది చెట్లు నాటండి, ప్లస్ అదేవిధంగా వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయండి. ప్రొటెక్ట్ చేసి నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి లైఫ్ని ఇవ్వడానికి మీరు అందరు కూడా కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను కూడా నాకు ఇచ్చిన ఛాలెంజ్ని స్వీకరించి నేను కూడా 12 మంది సీఈఓస్కి, మన స్టేట్ అసెంబ్లీ సెక్రటరీ నరసింహ చార్లు కూడా నేను ఈ ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించి 3 చెట్లను నాటాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ 17th మన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారి జన్మ దినోత్సవం. సో ఆ రోజు కూడా మనము సైబరాబాద్ కమిషనరేట్లో అన్ని పోలీస్ స్టేషన్స్లో, ఏసీపీ ఆఫీసులు, డీసీపీ ఆఫీసులు కూడా చెట్లు నాటడం జరుగుతుంది. మన డీజీ గారు కూడా ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు కూడా మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు కూడా మీ ఏరియాలో చెట్లు నాటి మనం అందరు కూడా ఈ ఒక ఎన్విరాన్మెంట్లో, ప్రొటెక్షన్లో పాత్ర పోషించాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను కూడా ఈ మొత్తం ఈ 12 మంది సీఈఓస్లో మన అజిత్ సర్కార్ ఉన్నారు, డైరెక్టర్ మన గూగుల్, ప్లస్ ప్రశాంత్ నాడేలా ఉన్నారు, మన ఎండి కాగ్నిజెంట్, ప్లస్ అదేవిధంగా శ్రీధర్ వెల్స్ ఫార్గో, రమేష్ కాజా స్టేట్ స్ట్రీటు, ప్లస్ మన రాజన్న టీసీఎస్ సీఓ గారికి, అది కాకుండా మన లక్ష్మీకాంత్ ఎండి బ్రాడ్రిడ్జు, శివానంద్ మన డైరెక్టర్ టెక్ మహీంద్ర, ప్లస్ శశిరెడ్డి డైరెక్టర్ కాల్కాము, శ్రీధర్ సెంట్రెడ్ వాల్స్ ఫార్గో, ఐశాక్ రాజ్ కుమార్ ఉన్నారు మన ఓపెన్ టెక్స్ట్ ఎండి గారు. సో వీళ్ళందరూ కూడా నేను, రాజీవ్ కుమార్ మన ఎండి మైక్రోసాఫ్ట్, వీళ్ళందరూ కూడా నేను ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈ ఛాలెంజ్ స్వీకరించి 3 చెట్లు నాటాలని చెప్పి నేను కోరుతున్నాను. వాళ్ళు కూడా మళ్ళీ 3 ఈ ఒక ఛాలెంజ్ ఇచ్చి ఈ ఒక కంటిన్యూ చేయాలి, ఈ ఒక ఛాలెంజ్ను కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. శుక్లాహం వరధరం విష్ణో సదవర్ణం చతుర్భుజః ప్రసన్నవదనం యాజయేత సర్వ విద్యోపశాంతయే తదేవ లగ్నం చిందయే తారాబలం చంద్రవదనం తదైవ విద్యాబలం దైవబలం తదైవ లక్ష్మీపతే దేంగ్రీ స్మరామి యత్ర యోగీశ కృష్ణ యత్ర వార్తవదనంతరః తత్ర శ్రీరుజిహర్భూతి ద్రువాలీతరుతన్మమ సుదే సకల కళ్యాణ భాజనత్ర జాయితే పురుషస్తమజో నిత్య ప్రజాన శరణం నయం సర్వదాసవకారీషు నాస్తిషాం మంగళో ఏషాం మృదుస్తా భగవాన్ మంగళాయితనమరి దావస్తేషాం జయస్తేషాం మృదుస్తేషాం పరారుహ ఏషాం దీవరశ్యామోరయస్తో జనార్దనః ఆపదాపహర్తారం దాతారం సర్వం లోకాభిరామం శ్రీరామం పూజో పూజో రమామ్యహం సర్వమంగళమాంగళ్య శ్రీ సర్వార్థసాధకే జనమ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే శ్రీ లక్ష్మీనారాయణాభ్యాన వాణిరంజగర్భాభ్యా నమః శ్రీజీపురంధరాభ్యా నమః అరుంధవిశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః శ్రీమాన్ గోత్ర నామధేయ విష్ణుగోత్రోద్భవస్య ఎలీజానాదేశ్య ధర్మపత్ని సమేతస్య సాకుటుంబస్య
ఝాన్సీ రక్షణ ఆదేశ్య సకుటుంబస్య క్షేమ 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 స్థైర్య స్థైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధి రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి కర్మ విద్య కర్మ విద్య మహాత్రిపుర సుందరి మహాత్రిపుర సుందరి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి ఇష్టదేవత ఇష్టదేవత అనుజ్ఞయ అనుజ్ఞయ వాస్తుపురుష వాస్తుపురుష దేవత దేవత పూజాం పూజాం సమర్పయామి సమర్పయామి నమో నమః నమో నమః నువ్వు పైకి వచ్చి పైకి అంటే స్థాపయామి పూజయామి సాంగం సాయుధమానవద్యమిత్రశుభ్రవార్ధమేదో వాస్తుపురుష దేవతామానాహయామి స్థాపయామి పూజయామి ఆదిత్యాజిత సోమాయ మంగళాయ బుధాజి చ గురు శుక్రదినమ్యశ్చ రాహుకేతవే నమో నమః నవగ్రహ దేవత పుష్పాణి సమర్పయామి ఇగో ఇక అనుకున్నాయి పైన పరం మనోరథ పరం పుత్ర పౌత్ర ప్రవద్ర ప్రధాన కల్పోక్త ప్రకారేణ సకల విభవలాపాత్రస్తు ఫలం సమర్పయామి ఈ న్యూస్ కు స్వాగతం. అనంతపురం జిల్లా సిట్టూరి మండలం ఐదుకల్ల గ్రామంలో విద్యుత్ శాఖతో యువరైతు బోయ ఆంజనేయులు మృతి చెందినట్లు గ్రామ ప్రజలు తెలియపరిచారు. ప్రమాదానికి గురైన వ్యక్తికి ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు. పాఠశాలకు వెళ్లి ముక్కు పచ్చిల్లారని చిన్నపిల్లలకు దిక్కులేని స్థితిలో ఉన్నారని దయచేసి ప్రభుత్వం వీరికి ఆదుకోవాల్సిందే గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఎంత మనసు కదా
స్వాగతం. పెద్దపల్లి జిల్లా ధర్మవరం మండలం సాయిపేట గ్రామంలో రిటైర్డ్ ఆర్మీ బద్దం తిరుమల రెడ్డి గాల్లో కాల్పులు భయాందోళన గ్రామస్తులు తిరుమల రెడ్డిని విచారిస్తున్న పెద్దపల్లి ఏసీపీ హబీబ్ ఖాన్. పత్రాల కంపెనీ ఎప్పుడెప్పుడని ఎదురు చూసిన లబ్ధిదారులు ప్రభుత్వ శుభవార్త అందజేసింది. పెన్షన్ ఆసరా పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు నియోజకవర్గంలో పురపాలక సంఘం వద్ద అందజేసింది. ఎమ్మెల్యే శ్రీకాళహస్తి పురపాలక సంఘం నందు నూతనంగా ఆసరా పెన్షన్ మంజూరు పత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రసాదంలో చెప్పిన విధంగా అర్హులైన పర్యాటకి పెన్షన్లు మంజూరు చేస్తామని దానిలో భాగంగా పట్టణంలో 527 మంది పెన్షన్దారులు పెన్షన్ లబ్ధిదారులకు అందచేస్తామని ఆయన. అయితే కొందరికి పెన్షన్లు అందకపోవడంపై సమగ్ర విచారణ జరిపి వారికి కూడా పెన్షన్లు అందించే విధంగా వాలంటీర్లతో సమాచార సేకరణ చేస్తామని అర్హులైన వారికి కూడా వచ్చే నెలలో 2 నెలల పెన్షన్లు మంజూరు చేస్తామని ఆయన పెన్షన్లు కోల్పోయిన లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. ముందుకొచ్చారు కాబట్టి ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకొని కారణాలు ఐడెంటిఫై చేసుకుంటే అర్హులందరికీ పెన్షన్స్ ఇచ్చేదానికి కాబట్టి జగనన్న ఈ కార్యక్రమం పెన్షన్ కార్యక్రమం ఈ రోజు పక్క వారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అందులో మన మున్సిపాలిటీ ఫస్ట్ క్రియేట్ అయింది. అప్పులైపోయిన బ్రెయిన్ ఎంతైపోయినా కూడా జనాలు మన రాష్ట్రంలో అప్పులైపోయినా కూడా అందరికి ఈ రోజు సైట్ ఇస్తున్నాడంటే అది మన చిన్న పని కాదమ్మా, పెద్ద యజ్ఞం పెట్టుకున్నాడు. ఆ యజ్ఞంలో నిజంగా మీ అందరి ఆశీర్వాదం. ఆ మహానుభావుడికి అంత మెజార్టీ ఇచ్చారు. నారాయణ రోజు కూడా ఓడిపోయిన మసూదుడికి 40,000 మెజార్టీ గెలిపించారు. మాటలు తక్కువ మాట్లాడదా, ఎక్కువ చెప్పిన మాటకి విలువించి పనులు చేస్తాం. అందలాగా యాక్షన్ చేయలేం. 527 పెన్షన్ ఇచ్చాం. ఎన్ని? 500? జరగకుండా పోయాను మాత్రం ఉండదు. దయచేసి అర్థం చేసుకుని అందరూ కూడా సహకరించి అన్నగారికి అందించి ఈ న్యూస్ కు స్వాగతం. శ్రీకాళహస్తి ఈశ్వర దర్శించుకున్న విదేశీయులు, శ్రీకాళహస్తి స్వామి అమ్మవారిని దర్శనానర్థం వచ్చిన రష్యన్ ఇంగ్లాండ్ దేశస్థులు 28 మంది ముందుగా రాహుగీతలను పూజలు నిర్వహించుకుని అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తదుపరి గురుదక్షిణమూర్తిని దర్శించుకుని ఆలయ శిల్ప సౌందర్యాన్ని తిలకించిన మంత్రముగ్ధులయ్యారు. మెరుగైన
స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా మేడపేట పట్టణంలో గౌతమ్ మున్సిపల్ స్కూల్ జరిగిన సంఘటన పలు విధాలుగా మలుపు తిరుగుతుంది. ఒక పక్క హెచ్ఎం శోభపల్లి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్ఐ రాజేష్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అలాగే మున్సిపల్ కమిషనర్ హెచ్ఎం లో విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల మేరకు విద్యా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ కర్రి జయశ్రీరెడ్డి కావాలని స్కూల్ పైన తమ పిల్లలపైన లేనిపోని ఆరోపణలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వెంటనే వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ గణేశ్వరరావు, వైస్ చైర్మన్ స్వరూప, బీబీ షేక్, జాన్ శ్రీదేవి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎలా వచ్చారండి? ఎలా వచ్చి కిందకి వచ్చి గౌతమ్ స్కూల్ యొక్క విద్యా కమిటీ చైర్మన్ అనగా నా పేరు కనికల్ గణేశ్వరరావు. అలాగే కమిటీ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. మరి ముఖ్యంగా గత 2 రోజులుగా మరి మానవ హక్కుల సంఘమని మరి 3 రావడం జరిగింది. వారితో పాటు ఒక మేడం గారు కూడా రావడం జరిగింది. మరి వారు స్కూల్లో మరి ఫుడ్ సరిగా ఉండడం లేదని, మరి ఆడపిల్లల్ని టీచర్స్ ఎర చేస్తున్నారని ఈ విధంగా కొన్ని అప్లికేషన్స్ కొన్ని వాళ్ళ మీద పెట్టడం జరిగిందండి. కాబట్టి ఇప్పుడు మేము పేరెంట్స్ దగ్గర కూడా మేము మాట్లాడేది ఏంటంటే, ఇంతవరకు మా పిల్లలు మాకు ఎటువంటి కంప్లైంట్ మాకు ఇవ్వలేదండి. అయితే ఫుడ్ పోగొట్టలేదని పిల్లలు చెప్పారు. అలాగే విద్యా కమిటీ చైర్మన్గా మేము కమిటీ సభ్యులతో వచ్చి ఆ రైస్ మార్పించడం జరిగింది. గత కాలంలో పురుగులు రావడం నిజమే, తర్వాత స్టాక్ మార్చారండి, తర్వాత ఫుడ్ బాగానే ఉంటుంది, ఫుడ్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు. మరి టీచర్స్ ఎర చేస్తున్నారు అన్న సంగతి మాత్రం మా పిల్లలు మా దృష్టికి తీసుకురాలేదండి, మా దృష్టికి తీసుకురాలేదండి. మేము అది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అదే మేము ప్రతి సమయంలో వచ్చి మేము చెక్ చేస్తున్నాం, ఏ పిల్లలు కూడా ఈ విధంగా జరుగుతుందని చెప్పలేదండి. కమిటీ వస్తున్నాం అండి, మేము అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం, ఏ పిల్లలు కూడా ఈ విధంగా మా పట్ల అరెస్ట్మెంట్ చేస్తున్నారని కానీ, లేకపోతే కొడుతున్నారని కానీ, ఇలా తిడుతున్నారని కానీ, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కానీ ఏ విధమైనటువంటి కంప్లైంట్ పిల్లల దగ్గర నుంచి మేము తీసుకోలేదండి. ఎందుకంటే పేరెంట్స్ గా మేము ఇందులో కాంప్రమైజ్ అవ్వటం లేదు కదండి. ఇందులో పేరెంట్స్ గా ఇందులో కట్టించుకోవడానికి మ్యాటర్ రాయకుండా, కంప్లైంట్ అన్నది ఏంటంటే ఫస్ట్ మ్యాటర్ రాసండి, కింద సైన్లు తీసుకోవాలి. వా పిల్లలకి ఏం తెలుసండి, సైన్ చేయమంటే చేస్తారు అంతే, అందులో మ్యాటర్ ఏంటి అన్నది కూడా వాళ్ళకి తెలియదు. ఎంటీ పేపర్స్ మీద సైన్స్ తీసుకున్నారండి పిల్లలందరూ. సైన్ ఇద్దరు పెడితే ఇంకా ఆటోమేటిక్ గా అందరూ సైన్ చేస్తామని చెప్తున్నారండి. నిన్న ఎవరు వచ్చారండి? నిన్న జయశ్రీ అన్న మేడం వచ్చిందంటే, వైసీపీ కార్యకర్త ఆవిడ కర్రి జయశ్రీ గారు వచ్చారు స్కూల్ కి. మాకు స్కూల్ మేము కమిటీ మెంబర్ అండి, మొత్తం మేము 15 మందికి కూడా మాకు ఇన్ఫామ్ చేయలేదు ఆవిడ. ఏదైనా వచ్చారంటే మాకు ఇన్ఫామ్ చేసి వాళ్ళు రావాలి, అప్పుడు మేము కూడా వస్తాం మీటింగ్ అండి. వాళ్ళు ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా ఈవినింగ్ టైంలో 3 వచ్చి మానవ హక్కుల సంఘం అని చెప్పి 6 వచ్చి మీ పిల్లలతో ఎంటీ పేపర్స్ మీద సైన్ తీసుకున్నారండి. నిన్న జయశ్రీ మేడం గారు అని చెప్పేసి ఆవిడ వచ్చి కర్రి జయశ్రీ గారు హెచ్ఎం గారిని, మీరు ఇలా చేస్తున్నారో అలా పిల్లల్ని కూడా కొడుతున్నారంట, పిల్లల మీద అరెస్ట్ చేస్తున్నారంట, ఆడపిల్లల్ని మీరు బాయ్స్ మాట్లాడుకుంటుంటే మీరు తప్పు పడుతున్నారంట. అంటే అదేంటంటే చున్నీలు అది కరెక్ట్గా వేసుకోమండం, తప్పు ఎలాగవుతుందండి, చున్నీలు లాగినా తప్పు ఏంటి అన్నదంట ఆవిడ. ఆవిడ ఒక మహిళనండి అలా అనడానికి, ఒక మహిళగా మాదం ఆ పదం ఎంత తప్పు పదం అండి. అంటే ఆడపిల్లలు చున్నీ లాగితే తప్పు కాదా, అబ్బాయిలు అమ్మాయిలు కూర్చో మాట్లాడుకుంటే తప్పు ఏంటి అందంటే. ఎడ్యుకేషన్ పరంగా మాట్లాడుకోవడం వేరే, బయట పర్సనల్ గా మాట్లాడుకోవడం వేరే, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆవిడ హెచ్ఎం గారు వచ్చాక స్కూల్ కూడా చాలా నీట్ గా చూసుకుంటుంది ఆవిడ. రెడ్డి సార్ గారు అది క్లాసులు తీసుకునండి, మా ఆడపిల్లలు ఇంటికి తీసుకొచ్చి దేబెట్టిన రోజులు ఉన్నాయండి. ఈవినింగ్ లేట్ అవుతుందని స్నాక్స్ పెడుతున్నారు, మార్నింగ్ మళ్ళీ 8 ప్రైవేట్ క్లాస్ పెడుతున్నారు. ఈ పిల్లల నుండి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి, మాకు ఎవరు కూడా చెప్పలేదు మా పేరెంట్స్ పరంగా. పిల్లలు వచ్చి ప్రతి రోజు ప్రైవేట్ క్లాస్ పెడుతున్నారండి. ఏంటంటే స్కూల్ ఇప్పుడు బ్యాడ్ నేమ్ తీసుకురావాలి. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ కి మంచి పేరు వచ్చిందండి అభివృద్ధి పరంగా. ఫస్ట్ ఉంది గౌతమి స్కూల్ అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నా డిస్టర్బ్ చేయాలి, 10/10 వస్తే స్కూల్ ఇంకా పేరు వచ్చేస్తుంది. మొన్న NMMS లో 13 మంది పాస్ అయ్యారు, డిస్టిక్ లో ఫస్ట్ వచ్చింది, దాని పేరు ఇప్పుడు బాగా ఎక్కువ వచ్చేస్తుంది, దీన్ని డిస్టర్బ్ చేయాలి. అంతగా ఏమీ లేదండి,
ఇప్పుడు ఆడపిల్లలందరినీ కూడా బయటకు లాగినట్టేనండి ఆవిడ కర్రీ జయశ్రీ రోడ్ ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిలు బరువు పోయినట్టేనండి. ఆడపిల్లలు చున్నీలు అయితే తప్పు ఏంటి అందంటండి ఆవిడ. అది తప్పు కాదండి, అది ఎంత తప్పుడు పదం అండి. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటండి, మాట్లాడుకోవడం అంటే రాయడంలోని చదవడంలోని డౌట్స్ అడిగితే అది తప్పు లేదండి. బయట కూర్చొని మాట్లాడుకుంటే అది తప్పే అండి. అది ఒక హెచ్చమ్మగా ఆవిడ భయం చెప్పడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. సార్లు కానీ టీచర్స్ కానీ మా పిల్లల భవిష్యత్తు కోసం భయం చెప్పడంలో మేము ఎటువంటి తప్పు పట్టలేదండి. ఆవిడ మాట్లాడే మాట మాత్రం పోలేదు. ఆవిడ మాకు వచ్చి సంజేసి చెప్పాలండి. మొత్తం పేరెంట్స్ అందరికీ కూడా ఆవిడ వచ్చి మాకు కంపెనీ నెంబర్స్ కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు. మేము కోరుకునేది అదే అండి. ఆ మేడం స్కూల్కి రావాలండి. ఆవిడ మాట్లాడిన ప్రతి మాటకి మాకు సమాధానం చెప్పాలి. మా కంపెనీ నెంబర్స్ కి ఎందుకు పిలకుండా ఆవిడ మీటింగ్ పెట్టింది, కంప్లైంట్ ఎందుకు ఇచ్చింది స్కూల్ తరపు నుండి, పిల్లలు ఎంటీ పేపర్ మీద ఎందుకు సంతకం తీసుకున్నారు. రేపు వాళ్ళు ఏదో రాయొచ్చండి, ఆడపిల్లల భవిష్యత్తు అది. ఎంటీ పేపర్ మీద రాసి ఇదిగో పైన అసభ్యంగా రాసి కింద నాదే సంతకం అంటే ఏంటండి? పిల్లల భవిష్యత్తు ఆవిడా? ఆవిడ ఉన్నాదండి. అందుకే ఆవిడ వచ్చి మాకు సంజేసి చెప్పాలి, స్కూల్కి రావాలి. ఆవిడ ఒక చదువుకున్న ఒక పదవిలో ఉంది ఆవిడ. ఒక కార్యకర్త అవి అంత అసభ్యంగా పిల్లలు చున్నీ లాగితే తప్పు ఏంటి అన్న పదానికి మాకు ఆవిడ వచ్చి ఆన్సర్ ఇవ్వాలి. ఇదే మేము కోరుకుంటాం. పిల్లలు తల్లిదండ్రులుగా మేము కోరుకునేది ఇదే. మేము అవుట్ స్కూల్లో పేరెంట్స్ మెండి పిల్లలు అలాగే నెంబర్స్ కూడా ప్రతి నెల కూడా మేము ప్రతి నెలకి 4 సార్లు ప్రతి వారం కూడా 4 సార్లు వచ్చి మేడం దగ్గర కలుసుకొని ఫుడ్కి వెళ్ళి మేము ఏం వండుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత రైస్ వేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, పిల్లలు ఎక్కువ తింటున్నారా లేదా, నువ్వు ఎలా వండుతున్నావు అని చెప్పి వంట ఆవిడని కూడా ప్రతిరోజు మేము ప్రశ్నిస్తూనే ఉన్నామండి. ప్రతి ఒక్కరూ పేరెంట్స్ నుంచే కాకుండా నెంబర్ వన్ వాళ్ళు మాకు ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి పనిలో కూడా మేము ఉన్నామండి. అలాంటిప్పుడు చిన్నదానికి పెద్దదానికి మాకు హెచ్ఎం రాత్రి పగలు కాకుండా ఏ టైంలో ఫోన్ చేసినా అలాగే మేడం మేము వస్తున్నాము, మా సమస్యలు కూడా ఆవిడకి మా స్కూల్లో పిల్లలు ఏదైనా చెప్పినా సరే మేము ఎప్పుడు ఆవిడకి తెలియపరుస్తూ ఉంటాము, ఆ సమస్య మేము పరిష్కారం చేసుకోవడానికి మేమందరం హాజరవుతామండి. అలాగే పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు మా పిల్లలు ఇలా ఉంటున్నారా అని చెప్పి తల్లిదండ్రి కూడా కంప్లైంట్ చేస్తే మేడం దగ్గరకు వచ్చి తల్లిదండ్రి మాట వెళ్ళినప్పుడు కూడా అలాంటప్పుడు మేడంని వచ్చి మేడం మా పిల్లలు మాట వినట్లేదు, మీరైనా భయం చెప్పండి అని అడిగే తల్లిదండ్రులు కూడా ఈ రోజుల్లో ఉన్నారండి. ఎందుకంటే సమాజంలో పిల్లలు మాట వినట్లేదు. అలాంటప్పుడు కూడా తల్లిదండ్రి ఆలోచించేది ఏంటంటే మన మాట వినకపోతే స్కూల్లోకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు టీచర్స్ మాట వింటారని ఒక్కొక్కసారి చెక్ చేయడానికి వచ్చినప్పుడు టీచర్స్ చెప్తారండి. అలాగే మేము కూడా చాలాసార్లు చేసాం. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రతి మేము వచ్చినప్పటి నుండి చూస్తున్నప్పటి నుంచి ఫుడ్ విషయంలో ఎటువంటి లోపం వచ్చినా మేము పట్టుకుంటామండి. రైస్ నిజమేనండి, పురుగులు వచ్చి మేము కూడా వాటిని తీసుకొచ్చి మేము చాలాసార్లు హెచ్చరించామండి మేడం దగ్గర. అలాగే అలాగేనమ్మా మేము మారుస్తున్నాము, మేము కూడా చెప్తున్నానమ్మా, మీరు కంగారు పడొద్దని ఆవిడ చెప్పేదండి. అలాగే వంట ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రతి దానికి ప్రశ్నించేవాళ్ళండి. అలాగే ఆ పురుగులు వచ్చే రైస్ని తీసేసి కొత్త రైస్ ఇవ్వండి మేడం మా పిల్లలు, ఎందుకంటే స్కూల్లో తినే పిల్లలు చాలామంది సంఖ్య ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ ఇది, ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నిధిని మేము సహకరించి మేము పొందుకోవాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి. ఫీజులు కట్టే తల్లిదండ్రులు ఎవరో ఉంటారండి, అందరూ ఉండరు. ఈనాడు గౌతమి మున్సిపల్ హై స్కూల్ అంటే చాలా పెద్ద పేరు, అందుకని కార్మెంట్లో తీసేసి 1,000 పైగా 1,000 పైగా 10,000 20,000 పెట్టి చదివించిన పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఈ స్కూల్లో వేసారండి. ఎందుకంటే అందరికీ కూడా ఈ ఎడ్యుకేషన్ బాగుంది, టీచర్స్ బాగా చెప్తున్నారు, ఇందులో ప్రతి సబ్జెక్టుకి ప్రతి పిల్లలు సహకరించి చదువుతున్నారు అని చెప్పి. అంతేకాకుండా ఆ రైస్ని మార్చి మేడం కొత్త రైస్ తెప్పించి ఆ రైస్ ఏం చేశారంటే పక్కన పెట్టారండి. పట్టుకెళ్ళం అంటే ఎవరు పట్టుకెళ్ళలేదు, ఆ పక్కన పెట్టారండి. అది చూసన్నారేమో మేడం మాకు తెలియదు. అయితే కనుక ఏంటంటే ఇప్పుడు ఫుడ్ బాగుందండి, మన ఫస్ట్ నుంచి కూడా కొత్త స్టాక్ కూడా ఉన్నది. అలాగే ఏంటంటే ఐటమ్స్ కూడా మార్చారండి. ఇప్పుడు జగన్ గారు పెట్టిన ఐటమ్స్ కూడా మా స్కూల్లో ప్రతి ఐటము జరుగుతుందండి ప్రతిరోజు. కావాలంటే పిల్లల్ని వచ్చి ఎంక్వైరీ చేయండి, ఎవ్వరికి భయం లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే కంప్లైంట్ మేడం ఎందుకు ఇచ్చారు, ఎలా వచ్చారు, అది కాకుండా స్కూల్ నుంచి ఇన్ఫామ్ వచ్చిందా లేదా పేరెంట్స్ చేశారా వాళ్ళకి, లేదంటే కమిటీ సభ్యులు ఎవరైనా చెప్పారా, అది తెలియాలి ముఖ్యంగా. ఇంకోటి ఏంటంటే పిల్లల దగ్గరికి వెళ్ళి ఆవిడ ఏం అడిగిందో మాకు తెలియదు. టీచర్స్ని అడుగుతుంటే టీచర్స్ ఏమంటున్నారు, మమ్మల్ని బయట పెట్టి వాళ్ళ కిటికీలు తలుపులు మూసి అడుగుతున్నారండి గంటల తరబడి.
ఏం అడిగారో మాకు తెలియదమ్మా. కాకపోతే అసలు ఇంకా అడిగింది ఒకటి, రాసింది ఒకటి. ఇంకోటి ఏంటంటే వైట్ పేపర్ అన్నది చాలా ప్రమాదకరమైందని చాలా సార్లు విన్నాం. అయితే వైట్ పేపర్ వద్దు, వైట్ పేపర్ మీద సంతకాలు ఆవిడ తీసుకున్నారు. ఎందుకని తీసుకోవాలి? ఆవిడ నిజంగా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ మ్యాటర్ రాసి దాని కింద సంతకం పెట్టించుకోవాలి. అలాగే కాకుండా హెచ్ఎం దగ్గరకు వచ్చి ఆవిడ తల్లిదండ్రుల్ని పిలిపించి ఈ పిల్లలు ఈ ప్రాబ్లంలో ఉన్నారు అంత చెప్పలేని పరిస్థితి మా స్కూల్లో పిల్లలు మా పిల్లలు అంటే మేము టీచర్స్ కాదండి, మా పిల్లలు వాళ్ళ దగ్గర చెప్పే అంత రిస్క్ అయిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది పిల్ల, ఎందుకంటే ఆడపిల్లలైనా మగ పిల్లలైనా బాగుండాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు. అలాగే స్కూల్కి ఎందుకు పంపిస్తున్నావు, వాళ్ళు బాగా చదువుకుని ప్రయోజకులు అవ్వాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలండి. అలాంటి పేరు తెచ్చుకునే పిల్లలుగా తయారు చేస్తారే తప్ప పాడైపోయి పిల్లలుగా రోడ్డు మీద తిరిగేటట్లుగా ఉంచారండి ఎవరు. అలాగే ఏంటంటే ఆ మేడం ఏం చేశారంటే వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకుని ఆ పిల్లలు ఎవరన్నది కూడా చెప్పకుండా ఇంకో 10th క్లాస్ అని చెప్పేసి వెళ్ళిపోయారు ఏ సెక్షన్ అని. అలా అంతలా చెప్పలేని పిల్లలు ఎవరున్నారు? మరి మే మాతో చెప్పాలి కదా పేరెంట్స్గా. అలాగే కాకుండా వేరే మ్యాటర్ వేరు, రాసుకునేది వేరు. ఎందుకు అలా చేయడం? కొన్ని ఆవిడ ఏం చేయాలి, ఎంక్వైరీ చేసినామంటే వీళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఆ పిల్లల్ని అడిగి ఆ నెంబర్ తీసుకొని మాకు ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించి మీ పిల్లలు ఎలా ఉన్నారు, తల్లిగా ఏం చేస్తున్నావు, తండ్రిగా నువ్వు ఏం చేస్తున్నావు, స్కూల్లో జరుగుతున్నప్పుడు నువ్వు పట్టించుకోవాలి కదమ్మా అని తల్లిదండ్రుని హెచ్చరించాలి. అప్పుడు హెచ్ఎం దగ్గర అడిగించాలి, హెచ్ఎంని కూర్చోబెట్టి అడిగి నిలదీయాలి. ఏ ద్వారకా మాస్టర్ అయినా ఏ రెడ్డి సార్ అయినా హెచ్ఎం అయినా ఈ స్కూల్లో టీచర్స్ అయినా సరే చాలా మంచిగా చెప్తున్నారు. ఇప్పుడు మాకు తెలుసున్నంత బట్టికి మా పిల్లలైనా కాదు బయట పిల్లలు కాదు ప్రతి ఒక్కరు కూడా గౌతమి స్కూల్ అంటే చాలా మంచి పేరుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుతాన్ని బట్టి మొన్న అమ్మఒడి పథకం కూడా పిల్లలు బాగా చదువుకోవాలని పెట్టారు జాన్ గారు, మేమందరూ సహకరించాం దానికి. ఆ మీటింగ్ కూడా పెట్టినాడు మేము వెళ్ళాం. మా స్కూల్ ఈ స్కూల్ గురించి చాలా మంచిగా చెప్పారు బిల్ బోస్ గారు. మేమందరం మెచ్చుకున్నాం ఈ టీచర్స్ ఇంత మంచి వాళ్ళు, ఇంతకే ఇంత పేరు వచ్చిందని. ఎందుకంటే మాకు మా పిల్లలు బాగా చదువుకుంటే మాకది ప్రయోజనం, ఊరికి ప్రయోజనం, తల్లిదండ్రులకి ప్రయోజనం, వెరుగు పొరుగు వారి దగ్గర గౌరవం పొందుకుంటాం. మాకు ఈరోజు ఈ స్కూల్ గురించి బ్యాడ్ నేమ్ వచ్చినప్పుడు మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారని మా బంధువులు అడుగుతారు, తిరుగు పొరుగు అడుగుతారు ఎంత తిరిగినా. అప్పుడు మా పిల్లల విషయంలో ఫలానా స్కూల్లో చదువుతున్నారని మేము చెప్తాం, ఈపీ స్కూల్లో ఎలా జరిగింది, ఆ స్కూల్లో మీ పిల్లలు ఎలా చదువుతున్నారు అని అడుగుతారండి. ఆ మేడం కానీ మా పిల్లల విషయంలో కానీ ఎవరి విషయంలో అన్న లోపం జరిగితే మా దగ్గరికి వచ్చి అడగాలండి. ఖచ్చితంగా స్కూల్లో జరిగింది కాబట్టి స్కూల్ దగ్గరికి వచ్చి ఆ మేడం తప్పనిసరి మాకు చెప్పాలండి ఏం జరిగిందని. మేడం రాకపోతే మేము ఒప్పుకోమండి, ఎందుకంటే మా స్కూల్లో ప్రతి విషయంలో ఎటువంటి లోపం జరగలేదు. మాకు పేరెంట్స్ నుంచి కానీ ఓన్లీ టీచర్స్ దగ్గర నుంచి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎడ్యుకేషన్ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ఆవిడ ఇక్కడ నుంచి వచ్చి ఇలా చేసినందుకు సంజేసి చెప్పాలండి కంపల్సరీ. ప్రతి తల్లిదండ్రి ఈ రోజు ఈ స్కూల్లో ఉంచి ఉన్నారు, ఎంతమంది వెళ్తున్నారు వస్తున్నారు ఈ స్కూల్లో, ఎంత జనం ఎందుకున్నారని రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతారండి. అప్పుడు మా పరు పోయినట్లు కదా, ఈ రోజు 10th క్లాస్ నుంచే 9th, 7th, 6th నుంచే కదా 10th కి వెళ్తారు. అలాగే రేపు పొద్దున మా పిల్లలు వెళ్ళరా 10th కి? అప్పుడు ఈ పరీక్షల టైంలో టీచర్స్ ఎంత నెమ్మదంగా ఉండి ఎంత ఆలోచించి పిల్లల్ని ఎడ్యుకేషన్లో ఎదిగినవాళ్ళండి, ఎంత బాగా కేర్ తీసుకోవాలండి. వాళ్ళే డిస్టర్బ్ అవుతే రేపు పొద్దున ఎగ్జామ్ రాయడానికి మా పిల్లలు ఏమి రాస్తారు? పోయిన సంవత్సరంలో 10/10, 9/7 తెచ్చుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి గౌరవం దక్కింది, వాళ్ళ తల్లిదండ్రులకి గౌరవం దక్కింది, పేరెంట్స్కి గౌరవం దక్కింది. అలాగే స్కూల్ తరపు ఈ ఎడ్యుకేషన్లో బాగున్నారని చెప్పి స్కూల్కి పరుగు దక్కింది. అలాంటిదప్పుడు ఇవన్నీ చూసి ప్రతి తల్లిదండ్రి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారండి ఇప్పుడు కొత్తగా జగన్ గారు. అందుకనేసి ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చే సంవత్సరం ఇంకా ఎంత పెరుగుతుందండి, సంఖ్య పెరుగుతుంది. మాకు ఈ స్కూల్ పెరుగుకోవట్లేదు, మాకు ఇంకా బాలాద్రిపులు సొంతం కావాలని మేము పెట్టుకున్నామండి ఇప్పుడు. అంతేకాకుండా మా పిల్లలు ఈ స్కూల్లో చదివితే పేరు తెచ్చుకుంటారని మా మనస్ఫూర్తిగా అనుకున్నామండి. అందుకే మేము ప్రతి ఒక్కరిని కూడా ఎప్పుడు అమ్మ బాగా చదువుకోండి హెచ్చరించాం. స్కూల్లో క్లాస్కి వెళ్ళి అడగమండి, ప్రతి పిల్లల్ని అడగండి, మేము వస్తాం, వీళ్ళు వచ్చారా అమ్మ, వీళ్ళు చెక్ చేశారా, మిమ్మల్ని అడిగారని. మేము ప్రతి ఒక్కరూ నెంబర్స్ వెళ్తున్నామండి, తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడ్డారండి. అలాంటి టైంలో ఈ 10th క్లాస్ టైంలో పేరెంట్స్ డిస్టర్బ్ అయ్యారు, అలాగే ఏంటంటే స్కూల్లో డిస్టర్బ్ అయ్యారు, టీచర్స్ రావాలి.